వెల్కమ్ టు హెల్త్ టైం. పురుషులలో సంతానలేమి సమస్యలకు ప్రధాన కారణాలేంటి? పురుషులలో హార్మోనల్ బ్యాలెన్స్ ఏ వయసులో తలెత్తుతుంది? కౌంట్ ప్రాబ్లం అంటే ఏంటి? జీవనశైలిలో మార్పులతో స్పెమ్ కౌంట్ను మెరుగుపరచుకోవచ్చా? దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఆండ్రో హాస్పిటల్ నుంచి డాక్టర్ శ్రీకాంత్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. పురుషులలో అసలు సంతానలేమికి కారణాలేంటి? సంతానలేమికి మెయిన్గా మనం లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్గా సెగ్రిగేట్ చేయొచ్చు, హార్మోనల్ ఇష్యూస్గా సెగ్రిగేట్ చేయొచ్చు, కొన్ని జెనెటిక్ ఇష్యూస్ అంటే పుట్టుకతో స్పర్మ్ ప్రొడక్షన్ కానివ్వండి, స్పర్మ్ మోటిలిటీ కానివ్వండి, తగ్గుదల ఉండే కొన్ని కండిషన్స్ని గుర్తించవచ్చు. అండ్ కొన్ని సర్జరీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ వారికోసీల్ అంటాము, హైడ్రోసీల్ అంటాము, ఇట్లాంటివి మెయిన్గా ఈ కేటగిరీస్లో 4-5 రకాలుగా మనం సెగ్రిగేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఏ వయసు వారికి సహజంగా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి? సంతానలేమికి జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఎక్వైర్డే ఉంటాయండి. ఎక్వైర్డ్ అంటే జెనెటిక్ కాదు, పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ కాదు, ఎక్వైర్డ్గా వచ్చినాయి. సో రీసెంట్గా మనం కోవిడ్ తర్వాత చాలామందికి స్పర్మ్ కౌంట్ క్వాలిటీ తగ్గటం అనేది చూస్తున్నాం. అట్లాగే మమ్స్ ఆర్కైటిస్ అని కానివ్వండి, అర్లీ డయాబెటీస్ కానివ్వండి, లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్ కానివ్వండి, ఏదైనా టెస్టిక్యులర్ ఏరియాకి ట్రామా అంటే చిన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు జరగటం కానివ్వండి, యూరెథ్రల్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లైక్ ట్యూబర్కులోసిస్ కానివ్వండి, దీర్ఘకాలికంలో ఉండే ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే పేషెంట్స్కి ఈ సంతానలేమి జనరల్లీ మనం ఇండియన్ పాపులేషన్కి చూసుకుంటే అరౌండ్ 20-30s ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్వైర్డ్ ప్రాబ్లమ్స్. అట్లాగే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్సెస్ స్ట్రెస్ అండ్ ఓవర్ ఏజ్ 30s తర్వాత మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి అండ్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్నాయి, ఎర్లీ డయాబెటీస్ 25-30 డయాబెటీస్ వస్తున్న పేషెంట్స్కి ఒక 5-10 ఇయర్స్ పడుతుంది ఇవన్నీ మేనిఫెస్ట్ అవ్వడానికి. సో లేట్ మ్యారేజెస్ లేట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో కూడా ఈ కోమార్బిడిటీస్ వల్ల లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఈ డిఫరెన్సెస్ అనేవి గమనిస్తూ ఉన్నాం. సో యావరేజ్గా చూసుకుంటే 20-35 ఈజ్ ట్రీటబుల్ ఏజ్, 35 తర్వాత ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ హార్మోనల్ ఇష్యూస్ కోమార్బిడిటీస్ ప్లేలోకి వస్తాయి. అంటే సహజంగా 40 దాటిన తర్వాత కొంతమంది ఉంటారు, 50 దాటిన వాళ్ళు కూడా వాళ్ళ సంతానానికి ఇబ్బందులు తలెత్తినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో అప్ టు ఇప్పుడు మనకి కొత్త ఏఆర్టీ లా ప్రకారం అయితే సార్ అప్ టు 52 ఇయర్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి పర్మిషన్ ఉంది. ఆఫ్టర్ 52 న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాల్సిందే తప్పితే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ ఏమీ చేయకూడదు. సో జనరల్లీ ఈ 40-50 ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఈ కోమార్బిడిటీ కరెక్షన్స్, లైఫ్ స్టైల్ స్ట్రెస్ తగ్గించుకోవటం, మంచి హెల్దీ డైట్, ఎక్సర్సైజెస్ చెమటబట్టేలాగా బాడీని యాక్టివ్గా ఉంచటం, మెటబాలిజంని ఇంక్రీజ్ చేయటం, ఇట్లాంటి చిన్న చిన్న పద్ధతుల ద్వారా అండ్ అఫ్కోర్స్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా స్పర్మ్ కౌంట్ని మనం వచ్చిన దాన్ని ఆ విండో పీరియడ్ ఏదైతే మనకి ట్రీట్మెంట్ వల్ల వచ్చిన విండో నారో పీరియడ్ని మనం యూటిలైజ్ చేసుకొని వీళ్ళకి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సహజంగా ఏ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి సంతానలేమి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి అంటారు? కొంతమంది సాఫ్ట్వేర్ అంటారు, కొంతమంది ఏదన్నా రేడియేషన్లో వర్క్ చేసే వాళ్ళు అంటారు. మీకు తెలిసినంత వరకు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లో ఎలాంటి ఇష్యూలు మీరు గమనించారు? డెఫినెట్లీ సార్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హూ ఆర్ లాంగ్ స్టాండింగ్ వర్కర్స్, వాళ్ళ ల్యాప్టాప్ ల్యాబ్స్ మీద పెట్టుకొని ట్రూ ల్యాప్టాప్ లాగా వర్క్ చేస్తూ ఎక్సెసివ్ అవర్స్కి వర్క్ చేస్తూ ఉంటే దట్ రేడియేషన్ హ్యాస్ షోన్, అంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఆర్టికల్స్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో లాంగ్ స్టాండింగ్ వర్కింగ్ అవర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో మనం కౌంట్ తక్కువ చూస్తున్నాం. అండ్ ఓవరాల్గా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేది స్ట్రెస్ఫుల్ జాబ్ అని వాట్ దే సే, బికాస్ ఇట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ దేర్ వర్కింగ్ అవర్స్ అండ్ హౌ ద స్ట్రెస్ వీ టేక్. సో అన్ని ఫీల్డ్స్లో స్ట్రెస్ అనేది ఉంటుంది, బట్ బికాస్ ఆఫ్ లాంగ్ వర్కింగ్ అవర్స్ అండ్ అబ్నార్మల్ స్లీప్ ప్యాటర్న్స్, ఎస్పెషల్లీ 6-8 అవర్స్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మిస్ అవుతుంది. స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, వీకెండ్ పార్టీస్, ఎక్సెసివ్ ఆల్కహాల్, సో ఇవన్నీ మనం సాఫ్ట్వేర్ కేటగిరీలో, ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడి, బట్ దిస్ ఈజ్ ది జనరల్ ప్యాటర్న్ ఇన్ విచ్ దేర్ లైఫ్ స్టైల్ గోస్ ఆన్. సో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కేటగిరీలో ఈ ఇష్యూస్ వల్ల సంతానలేమి లోపాలు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే అదర్ ఫీల్డ్స్లోకి వచ్చేసినట్లయితే రేడియేషన్, మీరు అడిగిన క్వశ్చన్ వెరీ యాప్ట్, కెమికల్ ఇండస్ట్రీస్ ఆల్సో, ఫార్మసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎక్కువ రోజులు పనిచేసేవాళ్ళు అండ్ సిఎం ఆపరేటర్స్ కానీ ఎక్స్రే టెక్నీషియన్స్ కానివ్వండి, వీళ్ళల్లో కూడా రేడియేషన్ రిస్క్ మోర్ దాన్ 10 పాయింట్స్ పర్ ఇయర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ స్పర్మ్ క్వాలిటీ మోటిలిటీ అనేది తగ్గటం అనేది గమనిస్తున్నాం. ఇది కాకుండా ఇంకా హాట్ ఎరిడ్ క్లైమేట్స్, కుక్స్ కానీ షెఫ్స్ ఎక్కువసేపు స్టవ్ దగ్గర వేడి ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల స్పర్మ్లో క్వాలిటీ అనేది ఆల్టరేషన్ వస్తూ ఉంటుంది. సో ఇవి జనరల్లీ న్యాచురల్గా మనం చూసే ప్రొఫెషనల్ ఇండ్యూస్డ్ స్పర్మ్ ఇష్యూస్. కానీ అలాంటి పేషెంట్స్ ఏంటంటే సపోజ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా సంతానాల ఇష్యూస్ తోటి వాళ్ళు ఆ ప్రొఫెషనల్ వర్క్ చేయక తప్పదు, అలాంటి వారికి తప్పకుండా వర్క్ చేస్తూనే ఉంటారు బట్ ట్రీట్మెంట్ తీసుకోవాలని ముందుకు వస్తారు, ఇలాంటి వారికి ట్రీట్మెంట్ సాధ్యమవుతుందా? డెఫినెట్లీ అండి. సి ట్రీట్మెంట్ అనేది లేకపోవటం అనేది ఏం లేదు. ద సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ అడ్వాన్స్డ్ వెరీ వ్యాస్ట్.
ఎస్పెషల్లీ ఇన్ ది లాస్ట్ డికేడ్ ఆండ్రాలజీ డిపార్ట్మెంట్లో. సో ట్రీట్మెంట్ ఆప్షన్ 100% ఖచ్చితంగా ఉంటుంది. దట్ క్వశ్చన్ హియర్ ఈస్ టైమింగ్. సో మీరు ఎంత టైం ఫ్రేమ్లో ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారు? సే ఫర్ ఎగ్జాంపుల్ మాకు 2 to 3 months ఉంది, లేదు 6 months ఉంది, లేదా రీసెంట్లీ మ్యారీడ్ ఒక 2 to 3 years ఉంది, ఎర్లీగా టెస్ట్ చేయించుకుంటే ప్రాబ్లం ఉందని తెలిసింది. సో ప్రొఫెషన్ని చేంజ్ చేసుకోమనే హార్ష్ డెసిషన్ అయితే మనం చెప్పలేం, వాళ్ళకి అడ్వైజ్ చేయలేం. సో బట్ దేర్ ఆర్ సమ్ టెక్నిక్స్ విచ్ యూ కెన్ అవాయిడ్. లైక్ ఇప్పుడు ల్యాప్టాప్ వర్కర్స్ అన్నాం, దే కెన్ పుట్ ఇట్ ఆన్ ఏ టేబుల్, దే కెన్ యూస్ ల్యాప్టాప్ ఫ్యాన్స్. షెఫ్స్ ఉన్నారు, దే కెన్ యూస్ కూలెంట్స్ ఇన్ దేర్ కుకింగ్ స్పేస్. అండ్ రేడియేషన్ ఇండ్యూస్డ్ వాళ్ళు ఉన్నారు, లెడ్ అప్రాన్స్ అని చెప్పేసి మనకి ఆ రేడియేషన్ని బాడీకి ఎక్స్పోజ్ అవ్వనీయకుండా ఉంటుంది. చాలామంది ఏంటంటే సింగిల్ షాట్ ఎక్స్రేలో మనకేం తెలియదు, ఇమీడియట్ రిజల్ట్ ఏమి డిఫరెన్స్ ఏమి తెలియదు, బాడీకి హాని కలుగుతుందని. సో దీన్ని నెగ్లెక్ట్ చేసి ఒక 1 year 2 years తర్వాత ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మన దగ్గరకు వస్తారు. ఇవన్నీ ఏంటంటే రివర్సిబుల్ సినారియోస్. మోస్ట్ ఆఫ్ ద ఎక్వైర్డ్ ప్రాబ్లమ్స్ ఆర్ రివర్సిబుల్. ఒక 2 to 3 months మనము వీటన్నిటిని కట్ డౌన్ చేసి మనం మెడికేషన్స్ తీసుకొని కారణాన్ని ఎత్తుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ పెట్టుకొని అండ్ మనం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే కారణాలు ఉన్నాయో వీటిని అవాయిడ్ చేయగలిగితే డెఫినెట్లీ 100% ఇంప్రూవ్మెంట్ మనం వీళ్ళకి ఒక 2 to 3 months ఆఫ్ లైఫ్ స్పాన్లో యావరేజ్గా 90 to 95% ఆఫ్ పాపులేషన్కి మనం చూపించగలం రిజల్ట్. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి? సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకోగలిగితే టెస్టోస్టిరాన్, FSH LH. టెస్టోస్టిరాన్ అనేది టెస్టిస్ నుంచి ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్. ఇది స్పర్మ్స్ని నరిష్ చేయడానికి, ఇండ్యూస్ చేయడానికి, అట్లాగే మేల్ సెక్షువల్ హెల్త్కి అండ్ ఆల్సో ఫర్ ది జనరల్ హెల్త్ ఆఫ్ ది మేల్ బాడీ, లైక్ మజిల్ టోన్ కానివ్వండి, మజిల్ బిల్డప్ కానివ్వండి, ఈవెన్ ఇట్ రిలేటెడ్ టు ది హెయిర్ ఆల్సో. సో ఈ హెయిర్ ఫాల్ వీటన్నిటికీ టెస్టోస్టిరాన్ ఈజ్ రిలేటెడ్. ఇట్లాంటి ఒక హార్మోన్ బాడీలో కనుక తక్కువ ఉంటే డెఫినెట్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది, స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. సో ఈ టెస్టోస్టిరాన్ తక్కువ ఉండటానికి కారణాలు మనం మళ్ళీ వెతుక్కోవాలి. ఇది బ్రెయిన్ నుంచి FSH LH అనే 2 హార్మోన్స్ వల్ల స్టిమ్యులేట్ అవుతుంది. సో ఈ బ్రెయిన్ నుంచి సెన్సరీ సప్లై వెళ్ళి మనకి ప్రాపర్గా వస్తున్నాయా హార్మోన్స్, రాకపోతే ఏంటి కారణం, స్ట్రెస్సా, ఇంకేమైనా హార్మోనల్ ఇష్యూసా, బ్రెయిన్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేదా టెస్టోస్టిరాన్ మెటబాలిజంలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లైక్ ఎక్సెస్ బాడీ ఫ్యాట్ ఉందనుకోండి, సెంట్రల్ ఒబిసిటీ అంటాం. ఇక్కడ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది, ప్రొడక్షన్ బాగానే ఉంటుంది కానీ ఉపయోగంలోకి రాదు. సో ఇట్లాంటి కారణాలను ఎత్తుక్కొని వీ ఇంబ్యాలెన్సెస్ని మనం బ్యాలెన్స్ చేయగలగాలి. బ్యాలెన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ టెస్టోస్టిరాన్ విల్ టేక్ ఓవర్ ది స్పర్మ్ ప్రొడక్షన్ న్యాచురల్. అదే అలాగే కొంతమంది చూస్తుంటాం మనం బాడీ డెవలప్ చేయడానికని టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు, ఆ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి. కొంతమంది వాళ్ళకి న్యాచురల్గా సంతానానికి వెళ్ళాలనుకున్నప్పుడు లెవెల్స్ తక్కువ ఉన్నాయని ఇంజెక్షన్స్ వైపు మళ్ళీ వాళ్ళకి మీరిచ్చే ఇది మేజర్ డ్రాబ్యాక్ అండి. దిస్ ఇది మేజర్ మిస్టేక్ చాలామందిని మేము చూస్తున్నాము. జిమ్ సప్లిమెంట్స్ తీసుకోవటంలో తప్పేం లేదు, బట్ ఎనబాలిక్ స్టెరాయిడ్స్ కనుక అందులో ఉంది అని ఆ జిమ్ ప్రోటీన్ పౌడర్ మీద కానివ్వండి, లేదా మీ జిమ్ కోచ్ కానివ్వండి, డైరెక్ట్గా స్టెరాయిడ్స్ ఇస్తున్నాము ఫర్ బాడీ బిల్డప్ అంటే, మీరు ప్రెగ్నెన్సీకి ఇంకా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది అంటే టెస్టోస్టిరాన్ సప్లిమెంట్స్ డైరెక్ట్లీ తీసుకోకూడదు. మేజర్ డిసడ్వాంటేజ్ ఎక్కడవుతుందంటే బాడీలో న్యాచురల్గా రావాల్సిన టెస్టోస్టిరాన్ని మనం ఆర్టిఫిషియల్గా ఇస్తున్నప్పుడు బాడీ సింథసైజ్ చేయడం ఆపేస్తుంది. సో టెస్టోస్టిరాన్ సింథసైజ్ చేస్తే ఆపేస్తే ఏముంది సార్, నేను టెస్టోస్టిరాన్ సపరేట్గా తీసుకుంటున్నాను కదా అంటే అక్కడ టెస్టోస్టిరాన్ ఒక్కటే ఆగదు, టెస్టోస్టిరాన్తో పాటు ఆ సైకిల్ మొత్తం ఆగిపోతుంది, లైక్ స్పర్మ్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. లాట్ ఆఫ్ పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాము జిమ్ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు 0 count తో వస్తారు. 0 count దే విల్ బి వెరీ హెఫ్టీ, వెరీ గుడ్ ఫిజిక్, స్పర్మ్ కౌంట్ చూస్తే 0 ఉంటుంది. అండ్ ఇది ఆపేసిన తర్వాత ఈ ఎఫెక్ట్స్ రివర్స్ అవ్వడానికి అట్లీస్ట్ 1 year పడుతుంది. సో డైరెక్ట్ టెస్టోస్టిరాన్ సప్లిమెంట్స్ ఆర్ నెవర్ ప్రిస్క్రైబ్ టు ఎనీ పేషెంట్ హూ ఈస్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ ఉంటే ఎస్, మేము కూడా కొంతమంది పేషెంట్స్ని టెస్టోస్టిరాన్ సప్లిమెంట్స్ మీద పెడతాం. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ప్రెగ్నెన్సీకి మాత్రం ప్లాన్ చేస్తున్నప్పుడు టెస్టోస్టిరాన్ కంపల్సరీ తీసుకోకూడదు. అంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి ఎంతవరకు ఉంటే పర్ఫెక్ట్ ఉంటుందని? సో టెస్టోస్టిరాన్ ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్ పక్కన పెడితే సార్, మనం జనరల్లీ 2 to 8 అనేది నార్మల్గా తీసుకుంటాం. కొన్ని 2.5 to 8.5 అని అట్లా ఉంటాయి వాల్యూస్. ఇందులో కూడా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళకి లిటిల్ హయ్యర్ దాన్ నార్మల్, అంటే 3-3.5 ఈజ్ ది టార్గెట్. సో 3-3.5 నానోగ్రామ్స్ అనేది ఉంటుంది. దీన్ని కన్వర్ట్ చేసినప్పుడు కొంతమంది 250-300 అని రాస్తూ ఉంటాము. సో ఈ 2.5 to 3 అనేది నార్మల్, 3 to 3.5 అనేది ప్రెగ్నెన్సీకి టార్గెట్. ఎనీథింగ్ మోర్ దాన్ 3.5 ఈజ్ నార్మల్, ఎనీథింగ్ లెస్ దాన్ 2.5 పేషెంట్కి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. అలాగే ఒక పేషెంట్ ఆండ్రాలజిస్ట్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? అంటే సహజంగా వేరే వేరే డాక్టర్లను అప్రోచ్ అవుతూ ఉంటారు, ఆండ్రాలజిస్ట్ గురించి, ఆండ్రాలజీ గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. ఇలాంటి పేషెంట్స్ అందరూ కూడా ఆండ్రాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాలి. సో ఇప్పుడు యాజ్ డిపార్ట్మెంట్స్ ఎక్స్పాండ్ అయ్యే కొద్ది సార్, ఇప్పుడు ఆఫ్టర్ 13 years ఆఫ్ మై కెరియర్ స్టార్టింగ్ ఆఫ్టర్ MBBS, స్టిల్ నేను ఇంకొక 6 years మళ్ళీ దీంట్లో స్పెషలైజేషన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్ సచ్ వ్యాస్ట్. పాత రోజుల్లో ఒక MBBS డాక్టర్ అపెండిక్స్ ఆపరేషన్ చేసేవాడు, డెలివరీ చేసేవాళ్ళు, జ్వరం చూసేవాళ్ళు. ఇవాళ పేషెంట్స్ MBBS డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెలివరీ చేయించుకోరు.
అండ్ అట్లాగే యూరాలజీ అనే ఒక బ్రాంచ్ని ఎక్స్పాండ్ చేస్తూ జెనైటో యూరినరీ సర్జరీ అని పేరు మార్చడం జరిగింది రీసెంట్లీ. ఇప్పటికీ బట్ లాట్ ఆఫ్ యూరాలజిస్ట్ యూరినరీ సిస్టమ్ని మాత్రమే అసెస్ చేస్తారు, ఎందుకంటే ఆండ్రాలజీ ఈజ్ స్టిల్ ఏ సైన్స్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ జెనైటో యూరినరీ సర్జరీ. జెనైటో అనే పార్ట్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ నేను ఐ డిడ్ మై ఎంసీహెచ్ ఫ్రమ్ ఉస్మానియా. సో అక్కడ ఒక జెనైటల్ ప్రాబ్లం ఉన్న పేషెంట్, అంటే ఒక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, పిల్లల కోసం కష్టపడే ఒక పేషెంట్ కానివ్వండి, అక్కడ ఒక 200 మంది మధ్యలో వచ్చే ఓపీడీలో నాకు ఎరెక్షన్ ప్రాబ్లం ఉంది అని చెప్పుకోలేని పరిస్థితి. సో ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ని అక్కడ ఎవాల్యుయేట్ చేయటము జరగదు జనరల్లీ. సో బట్ ట్రీట్మెంట్ జరగదని కాదు, అక్కడికి వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలిగితే ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. దే నీడ్ ఏ ప్రైవసీ. అండ్ ఆండ్రాలజీలో ద సైన్స్ హ్యాస్ డెవలప్డ్ సో ఫార్. పాత రోజుల్లో ఏంటంటే 180 మందికి సైకలాజికల్ రీజన్సే ఉండేవి, జస్ట్ స్ట్రెస్ రిలేటెడ్, ఏదో ప్రాబ్లం ఉంది అనుకునే ప్రాబ్లం. యాక్చువల్లీ మనం టెస్టులు చేస్తే ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. సో లాట్ ఆఫ్ సెక్స్ స్పెషలిస్ట్లు వీళ్ళు కానివ్వండి ఈ 80 మెంబర్స్ ట్రీట్మెంట్ది మాటలతోటో మందులతోటో ట్రీట్ చేయడం జరిగింది. బట్ ఆండ్రో 9లో మనం స్పెషల్గా ఆండ్రాలజీని సైన్స్ టెక్నాలజీతో మిక్స్ చేసి ముందుకు తీసుకెళ్తుంది ఏంటంటే వీఆర్ దేర్ ఫర్ ది అదర్ రెస్ట్ ఆఫ్ 100, లైక్ ది అదర్ 20 ఎవరైతే ఆర్గానిక్ ప్రాబ్లం ఉన్నదో, వీళ్ళకి మాటలతోటి మందులతోటి ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి ఉంటుందో, వాటిని మనం ఫోకస్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీని యూటిలైజ్ చేసి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్స్ తోటి మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఆండ్రాలజిస్ట్ దగ్గరికి పేషెంట్ ఎప్పుడు రావాలి అంటే, సరే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉండటము, ఈ ప్రాబ్లమ్స్ తోటి జనరల్లీ మనం ఎక్కడికి వెళ్తాము, ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్ ఎవాల్యుయేషన్తో పాటు గైనకాలజిస్ట్ దగ్గర తెలుస్తుంది. గైనకాలజిస్ట్ ఒక యూరాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు, వాళ్ళు ఒక బ్లాంకెట్ ట్రీట్మెంట్, మామూలుగా ఏదైతే స్పర్మ్ క్వాలిటీకి మందులు ఇంప్రూవ్ అవ్వాలో మనం పెట్టేస్తాం, ఒక 1 to 2 మంత్స్ వాడతారు, ఇంప్రూవ్మెంట్ కనపడదు. అప్పుడు ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ ది ఆండ్రాలజిస్ట్ రోల్ కమ్స్. ఎందుకు పెరగట్లేదు, మందులు వాడినన్నాళ్ళు పెరుగుతుంది లేదా మళ్ళీ ఎందుకు తగ్గుతుంది, ఎందుకంటే ద రీజన్ బిహైండ్ దిస్, ఈ సైన్స్ని మనం వాడకపోవటం వల్ల, కారణం తెలుసుకోకపోవటం వల్ల. ఒక బ్లాంకెట్ ట్రీట్మెంట్ పెడితే జ్వరం వచ్చింది, పారాసెటమాల్ వేసుకుంటే తగ్గుతుంది, కానీ జ్వరం ఎందుకు వచ్చింది, అది టైఫాయిడ్ వల్ల వచ్చిందా, డెంగ్యూ వల్ల వచ్చిందా అనే కారణము ఫిజిషియన్స్ ఎవాల్యుయేట్ చేస్తున్నట్టు ఆండ్రాలజీలో ఇన్నాళ్ళు ఆ భాగం అంత డెవలప్ కాలేదు. ఎందుకంటే కారణాలు లేవు, ఇప్పటికీ ఆండ్రాలజీకి ప్రాపర్ టెక్స్ట్ బుక్స్ లేవు. మేము గైడ్లైన్స్ తోటి, ఆర్టికల్స్ తోటి, డిఫరెంట్ కంట్రీస్లో పబ్లిష్ అయ్యే ఈ మెటీరియల్స్ తోటే సైన్స్ని అడ్వాన్స్ చేసుకొని, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఈ డివైజెస్ని, ఈ ట్రీట్మెంట్ని మనం అడ్వాన్స్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. సో కాంప్లికేటెడ్ పేషెంట్, మీరు సింపుల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇంటి దగ్గర, అయినా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు, అది ఎరెక్షన్ ప్రాబ్లం కానివ్వండి, స్పర్మ్ క్వాలిటీ కానివ్వండి, ప్రెగ్నెన్సీ కానివ్వండి, టెస్టిక్యులర్లో ఏదన్నా మాస్ వచ్చింది, ఇంకేదన్నా ఇష్యూ కానివ్వండి, ఇట్లాంటప్పుడు ఆండ్రాలజిస్ట్ యొక్క రోల్ పేషెంట్కి తెలుస్తుంది. ఆ ల్యాక్యునేని ఫిల్ చేస్తూ మనం ఆండ్రో 9లో యాక్చువల్లీ వీఆర్ టార్గెటింగ్ దట్ పాపులేషన్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసి డాక్టర్ గారిని మీ ప్రశ్న అడగచ్చు. బుల్లెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. డాక్టర్ గారు, ఎర్లీ ఎజాక్యులేషన్ ఇష్యూస్ ఎక్కువగా ఏ వయసు వారిలో వస్తుంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఎర్లీ ఎజాక్యులేషన్ 2 టైప్స్ సార్. ఒకటి యూనివర్సల్, అంటే వీళ్ళకి ఎజాక్యులేషన్ మొదలైన టీనేజ్ నుంచే ఈ ప్రాబ్లం ఉంటుంది, యూనివర్సల్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం దీన్ని. సో ఇది టీనేజ్ వాళ్ళల్లో స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ మే పర్సిస్ట్ ఫర్ దేర్ లైఫ్ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్. రెండవది ఎక్వైర్డ్ అంటే ఎప్పుడన్నా మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా ఇంటర్నల్ జననేంద్రియాలు ఉంటాయి, సెమినల్ వెసైకిల్స్ అని, ప్రోస్టేట్ అని, అట్లాంటి ఏరియాస్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ సెక్రీషన్స్ని ఎక్కువసేపు హోల్డ్ చేయనివ్వకుండా బాడీ డిఫెన్స్ మెకానిజం అనమాట, అది పంపించేసేయాలి. లోపలుంటే ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్, ఎక్కువ రోజులు నిలబడితే బాడీ లోపలికి అబ్జర్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పంపించేసేయాలి అని ఉంటుంది. సో ఈ ఎక్వైర్డ్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఈజీలీ ట్రీటబుల్. ఆ ఇన్ఫెక్షన్ కారణం ఎక్కడో తెలుసుకొని, ఆ ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కడుంది అనేది మనం స్కాన్లో చూసుకొని, దానికి తగ్గట్టు మందులు కానివ్వండి, షాక్ వేవ్ థెరపీ కానివ్వండి, ఇంజెక్షన్లు కానివ్వండి, దానికి ప్రాబ్లంకి తగ్గట్టు పెడితే అది సెటిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. యూనివర్సల్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది పుట్టకతో వచ్చింది, జనరల్లీ 100% రిజల్ట్ రాకపోవచ్చు. బట్ నౌ యాజ్ ఐ సెడ్, కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మనం, అంటే డార్సల్ న్యూరెక్టమీ అని ఒక చిన్న ప్రొసీజర్, ఈ స్పర్శ తీసుకెళ్లే నరం, జనరల్లీ వీళ్ళకి ఏంటంటే ఈ టిప్ గ్లాన్స్ పెనిస్ పైన ఉండే నరాలు ఉత్తేజం ఎక్కువ ఉంటుంది, హైపర్ ఎగ్జైటేషన్ అంటాం, అది టచ్ అవ్వగానే వాళ్ళకి ఇమీడియట్గా కెమికల్స్ రిలీజ్ అయిపోవటము, బ్రెయిన్ నుంచి ఆర్గాజం ఎజాక్యులేషన్ రిలీజ్ అయిపోవటం లాంటివి ఉంటాయి. సో ఈ స్పర్శని తగ్గియాలి మనం. కొన్ని మందులు ఉంటాయి ఈ స్పర్శ తగ్గేయటానికి, లైక్ లోకల్ ఎనస్థెటిక్స్, టెంపరీగా పార్షియల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ని 100% ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే నీకు 1 to 2 మినిట్స్లో అయిపోతుంది అనుకోండి, దీన్ని మనం 4 మినిట్స్కి ఎక్స్పాండ్ చేయొచ్చు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే వీళ్ళకి ఈ స్పర్శ తీసుకెళ్లే నరాలు, డార్సల్ నర్వ్స్ ఏదైతే ఉంటాయో, ఇవి హైపర్ట్రోఫీడ్ ఉంటాయి. మామూలుగా 1 mm థిక్నెస్ ఉండేవి, వీళ్ళకి 3 mm 4 mm థిక్నెస్ ఉంటాయి. సో ఇట్లాంటి నరాలను ఐడెంటిఫై చేసి అబ్లేషన్, అంటే క్రయో అబ్లేషన్ కానివ్వండి, కాటరీతో కానివ్వండి, ఒక చిన్న ప్రొసీజర్, 10 to 15 మినిట్స్ ప్రొసీజర్ తోటి ఆ నర్వ్స్ని మనం కట్ చేయడం. ఇవి ఎరక్షన్కి సంబంధించిన నర్వ్స్ కాదు, మళ్ళీ కేవలం స్పర్శ తీసుకెళ్లే నర్వ్స్ మాత్రమే. ఈ నర్వ్స్ని మనం అబ్లేట్ చేయగలిగినప్పుడు వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేస్తుంది. వీళ్ళల్లో
ఈ స్పర్శ వల్ల హైపర్ ఎగ్జైటేషన్ వల్ల వచ్చే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ తగ్గిపోతుంది. రెండో రకమైన ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ రిపీటెడ్గా కాంట్రాక్ట్ అవ్వటం, అంటే యూరిన్ హోల్డ్ చేసుకునే మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ లేకపోవటం. దీన్ని మనం కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా, ఫిజియోథెరపీ ద్వారా, కొన్ని మందుల ద్వారా వీళ్ళకి ఈ ట్రైనింగ్ ఇచ్చి ర్యాపిడ్ కాంట్రాక్షన్స్ అవనీయకుండా దీనికి మనం సింక్రనైజ్ చేసి వీళ్ళల్లో కూడా పర్మనెంట్ సొల్యూషన్ మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాలర్ సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి జనార్దన్ గారు. హలో జనార్దన్ గారు, మీ డౌట్ ఏంటో సార్ అన్నారు గారు. అంటే తొందరగా జనార్దన్ గారు చెప్పండి సార్. సార్ ఇప్పుడు తొందరగా ఎలక్షన్ ఇప్పుడు వీర్యం తొందరగా బయటకు వచ్చేస్తోంది. అవును సార్, దాని గురించే మాట్లాడుతున్నాం సార్. ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అంటాం వీటిని. ఇప్పుడు ఈ సమస్య మీకు మొదటి నుంచి ఉందా సార్? ఇప్పుడు కొత్తగా వచ్చిందా? అది అంటే రాను రాను పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకొచ్చేటప్పుడు మాకు తెలిసింది అన్నమాట విషయము. ఓకే, మా పిల్లలు కూడా లేరు. ఓకే, 12 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. ఓకే, ట్రీట్మెంట్ కోసము మీ ఛానల్ లో శ్రీధర్ గారు అనేసి మీకు లైవ్ ఇచ్చారు ఇంతకు ముందు, ఇదే ఛానల్. ఆయన దగ్గరికి ఇలాగే లైవ్ లో ఒకసారి కలిసి వెళ్ళాము మహిదీపట్నం. ఓకే, ట్రీట్మెంట్ చేశారు దగ్గర 2 ఇయర్స్, ఏమీ రిజల్ట్ లేదు. అమౌంట్ కూడా చాలా ఎక్కువ పెట్టాము. ఎరెక్షన్స్ బాగానే ఉన్నాయా సార్ మీకు? ఎరెక్షన్ అవుతుంది కానీ కలుస్తుంది. ఓకే, ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం సార్ దాని గురించి. నరాల ఉత్తేజం ఎక్కువ ఉండటం వల్ల కొంతమందికి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మొదటి నుంచి ఉంటూ ఉంటుంది. సో దీనికి మనం ఉత్తేజం తగ్గించుకోవడానికి కొన్ని మందులు పెట్టుకోవచ్చు, ఒకటి. రెండవది హార్మోన్స్ ప్రాబ్లం ఉండొచ్చు. హార్మోన్స్ హైపర్ ఎగ్జైటేషన్ వల్ల ఎక్కువ పనిచేస్తూ ఉండటం వల్ల ఉండొచ్చు. సో కొన్ని హార్మోన్స్ కట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మూడవది హ్యాబిచువల్ థెరపీ కూడా ఉంటుంది సార్ ఇందులో. ఎట్లా అంటే స్టాప్ స్టార్ట్ టెక్నిక్, అంటే మీరు సెక్స్ మొదలుపెట్టిన తర్వాత మీకు ఎజాక్యులేషన్ అయిపోతుంది అనే ముందు ఆపేసేయటము, కోఆర్డినేట్ చేసుకొని మీ పార్ట్నర్తో స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ తోటి మీరు ఒక 50-100% ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి కొన్ని హార్మోన్స్ టెస్ట్లు అండ్ నరాల ఎగ్జైటేషన్కి సంబంధించిన మయోగ్రామ్స్ కొన్ని టెస్ట్లు మనం చేసుకోగలిగితే నరాలకు సంబంధించిన ప్రాబ్లమా, పెల్విక్ ఫ్లోర్ కండరానికి సంబంధించిన ప్రాబ్లమా అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ పెట్టుకోవచ్చు సార్. 100% రిజల్ట్ ఉంటుంది సార్. ఒకసారి మీరు వచ్చి మనకు ఆండ్రోనైన్ హాస్పిటల్స్లో సంప్రదించండి. మీ ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మనం కేటగరైజ్ చేసి ట్రీట్ చేస్తే వితిన్ 2-3 మంత్స్ ఆర్ సమ్ టైమ్స్ సర్జరీకి వెళ్ళాల్సి వచ్చిన ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా ఇమీడియట్ రిజల్ట్ మనం చూడగలుగుతాం. అంటే పద్మనాభం గారు కాలర్ సిద్ధంగా ఉన్నారని తిరుపతి నుంచి. పద్మనాభం గారు సార్, డాక్టర్ గారిని మీ ప్రశ్న అడగండి. చెప్పండి సార్. పద్మనాభం గారు నమస్తే సార్, చెప్పండి. ఏంటది సార్ అర్థం కాలేదు? ఏప్రిల్లో చేసుకున్నా, ఆపరేషన్ చేసుకున్నా. దేని గురించి సార్ ఆపరేషన్? వారికోసిల్. ఓకే, చెప్పండి సార్. అది నిప్పుడు తగ్గలా సార్. ఏమి దానికి అర్థం? ఓకే, ఆపరేషన్ ముందు నొప్పులు ఉన్నాయా అండి మీకు? ఉన్నాయి సార్. ఆపరేషన్ నొప్పుల కోసమే చేయించుకున్నారు, అయినా నొప్పులు తగ్గలేదు? నిప్పులు ఉన్నాయి, అవి చేసుకున్నా, అవి ఇరుకోసి అంతా ఉన్నాయి, నరాలు ఉన్నాయి కాబట్టి చేసుకున్నా సార్. ఓకే, ఆపరేషన్ ముందు గ్రేడ్ ఎంత ఉంది సార్ వారికోసిల్ మీద? 1, 2, 3 ఏమైనా గుర్తుందా, ఐడియా ఉందా? అది తెలియదు సార్, చదువుకోలా. ఓకే, ఒకసారి మన అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో చూసినట్లయితే ఇది రొటీన్గా ఉండే ప్రాబ్లం సార్. వారికోసిల్ అనేది టెస్టిస్ చుట్టూతా ఉండే రక్తనాళాలు ఉబ్బటం వల్ల వచ్చే ఒక వ్యాధి. దీనివల్ల రెండే ఇబ్బందులు వస్తాయి. ఒకటి స్పర్మ్ కౌంట్ క్వాలిటీ తగ్గటము, ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు మనం చేసే టెస్టుల్లో బయటపడటము. రెండవది కొంచెం వయసు పైబడిన వాళ్ళకి ఈ వాపు పెరిగినప్పుడు నొప్పి స్టార్ట్ అవ్వటం. ఈ రెండే ఇండికేషన్స్ మనం సర్జరీ చేయడానికి. అందులో కూడా టెస్టిక్యులర్ పెయిన్కి ఇతరత్ర కారణాలు చాలా ఉంటాయి. లైక్ హెర్నియా ఉండొచ్చు, నరానికి సంబంధించిన నొప్పి, నరం ఎక్కడన్నా నొక్కుడు పడుతున్నది, లేదా వెన్నుపూస నుంచి వచ్చే నరాల్లోనే వెన్నుపూస ప్రాబ్లం వల్ల ఇక్కడ నొప్పి తెలుస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇవి ఎండ్ నర్వ్ యొక్క ఎండ్ టిప్స్ ఇవి. సో ఇక్కడ పెయిన్ అనిపిస్తూ ఉంటుంది, కానీ యాక్చువల్ ప్రాబ్లమ్ స్పైన్లో ఉండొచ్చు. సో ఈ పెయిన్కి వారికోసీలే కారణమా కాదా అనేది అవాల్యుయేట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో చాలామంది గ్రేడ్ 1 వారికోసీలు ఉంది, నొప్పి ఉన్నది, వేరే కారణం అవాల్యుయేట్ చేయకుండా వారికోసీల్కి సర్జరీ చేసేయటము, చేసిన తర్వాత కూడా పేషెంట్ ఇట్లానే నొప్పితోటి ఇబ్బంది పడటం ఉంటుంది. రెండవది సర్జరీ యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా పెయిన్ రావచ్చు. సో టెక్నిక్ ఆఫ్ సర్జరీ, ఇవాళ మనం రీసెంట్గా ఇప్పుడు వాడే టెక్నిక్స్లో మైక్రోస్కోపిక్ వారికోసీలెక్టమీ, అంటే ఒక మైక్రోస్కోప్ కింద చూస్తూ ఎర్ర రక్తనాళం ఏది, నీలం రక్తనాళం అంటే ఆర్టరీ వెయిన్ సపరేట్ చేయటము, అట్లాగే నర్వ్, ఈ నర్వ్ సెన్సేషన్స్ పెయిన్ తీసుకెళ్లే నర్వ్,
మోటార్ నర్వ్స్ మళ్ళా స్పర్శని వెనక్కి తీసుకొచ్చే నర్వ్స్ని ఐడెంటిఫై చేసి సెపరేట్ చేసి వీటిని డ్యామేజ్ జరగకుండా కేవలం ఆ డైలేటెడ్ వెయిన్స్ని మాత్రమే క్లాంప్ చేయటం అనేది వెరీ స్కిల్ డిమాండింగ్ సర్జరీ. మనం పాత రోజుల్లో లూప్స్ పెట్టుకొని చేసుకునేవాళ్ళము, 80% సక్సెస్ రిజల్ట్స్ ఉంటాయి ఇప్పటికీ టెక్స్ట్ బుక్ ప్రకారం. బట్ మనం దీన్ని అడ్వాన్స్ చేసి 90-95 దాకా తీసుకెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే సేమ్ ఈ టెక్నాలజీని యూజ్ చేయటము వారికోజ్ వెయిన్స్లో ఉపయోగంతో పాటు నష్టం రాకుండా చూసుకోవాలి పేషెంట్కి. కొంతమందికి కొత్తగా పెయిన్ వస్తుంది, చాలామంది వస్తుంటారు ఇట్లా. ఇప్పుడు ఈ పేషెంట్ గారు ఫోన్ చేసినట్టు పద్మనాభం గారు, సర్జరీ ముందు చేయించుకున్న కారణం వేరు, సర్జరీ తర్వాత నొప్పి వచ్చింది, నొప్పి తగ్గట్లేదు తగ్గట్లేదు. సో ఇట్లాంటి వాళ్ళకి అల్ట్రాసౌండ్ గైడెడ్ నరు బ్లాక్స్ అని ఉంటాయి. ఏ నరం అయితే మనకి స్పర్శ తీసుకెళ్తుంటుందో, ఈ పెయిన్ తీసుకెళ్తుంటుందో, అక్కడ ఒక చిన్న లోకల్ ఎనస్థెటిక్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఆ నరు బ్లాక్ అయిపోయి ఆ స్పర్శ తెలియకపోవటం లాంటి దాన్ని మనం ట్రీట్మెంట్గా వీళ్ళకి అడ్వైస్ చేయొచ్చు. అలాగే కౌంట్ ప్రాబ్లం అంటే ఏంటి, దానికి పరిష్కారాలు ఎలా ఉంటాయి? స్పర్మ్ కౌంట్ డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం మినిమం 16 మిలియన్లు ఉండాలి. 16 మిలియన్లు అనే వాల్యూ ఎందుకు డిజైన్ చేశారు, ఒక 2015 మనం వెనక్కి వెళ్ళినట్లయితే అప్పట్లో 60 మిలియన్లే నార్మల్గా చెప్పేవాళ్ళు. ఇప్పటికీ చాలా ల్యాబ్స్ పాత రిపోర్ట్ల ప్రకారం వాళ్ళు పాతకాలంలో కొనుక్కున్న మెషిన్లతోటి 2015 గైడ్లైన్స్ ప్రకారం 60 మిలియన్లు నార్మల్ కౌంట్గా ఇచ్చి పేషెంట్కి 30 మిలియన్లు ఉన్నా కానీ కౌంట్ తక్కువ ఉంది ఆలిగోస్పర్మియా అని డెఫినేషన్ కింద ట్రీట్మెంట్ ఇంప్రెషన్లో రాస్తూ ఉంటారు. సో ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం 16 మిలియన్లు నార్మల్ కౌంట్. ఇది ఎందుకు తగ్గుకుంటా వచ్చింది అంటే స్పర్మ్ పొటెన్షియల్ అనేది నార్మల్గా 16 మిలియన్లు ఉంటే 195 మంది మగవాళ్ళు వైఫ్ని ప్రెగ్నెంట్ చేయగలరు అనే ఒక స్టడీస్. పాత రోజుల్లో స్టడీస్ తక్కువ, ఇప్పుడు రీసెర్చ్ అడ్వాన్స్డ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మీద ఇవన్నీ డిజైన్ చేసుకుంటూ ఈ కౌంట్ 16 మిలియన్లకు తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి అనేది గైడ్లైన్స్లో మారింది. సో మినిమం 42% మోటిలిటీ ఉండాలి, 142 స్పర్మ్స్ కదలికలు ఉండాలి, అందులో 32 ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ అంటే ఎగ్ ఎక్కడైతే ఉంటుందో దాని కెమికల్స్ని పసిగట్టి ఇది అక్కడికి స్విమ్ చేసుకుంటా వెళ్ళే కెపాసిటీ ఉండగలగాలి. సో ఈ స్పర్మ్ క్వాలిటీ కౌంట్ నార్మల్ రేంజ్లో ఉన్నంత వరకు జనరల్లీ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ పెట్టాం. సో అలాగని 10 మిలియన్లు 8 మిలియన్లు ఉంటే ప్రెగ్నెన్సీ కాదా అంటే 95% మనం మాట్లాడుకునేది. మిగతా 5%కి కౌంట్ నార్మల్ ఉన్నా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, కౌంట్ తక్కువ ఉన్నా ప్రెగ్నెన్సీ రావచ్చు. సో ఈ స్పర్మ్ కౌంట్ తగ్గడానికి మేజర్ కారణాలు ఒకటి హార్మోన్స్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది, అండ్ రెండవది షుగరు, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్. ఇవి లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, ట్రీట్ మందులతోటి కానివ్వండి, ట్రీట్మెంట్ చేసి కంట్రోల్ చేసుకోవాలి, హార్మోన్స్ ఇష్యూస్ని కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు మూడవ కారణం వారికోసీల్, సర్జరీకి రిలేటెడ్ ప్రాబ్లం. ఇది గ్రేడ్ 3-4 వారికోసీల్ ఉన్నది, మిగతా కారణాలు ఏమీ లేవు. ఇట్లాంటి పేషెంట్స్కి వారికోసీల్ మనం కరెక్ట్గా చేయగలిగితే స్పర్మ్ కౌంట్ 2-3 మంత్స్లో మనం 95% పేషెంట్స్కి అరౌండ్ 200% ఇంప్రూవ్మెంట్ చూపించగలం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అలాగే సంతానలేని సమస్యలకు సంబంధించి, కౌంట్ ఇష్యూస్ సంబంధించి కూడా డౌట్స్ని క్లారిఫై చేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం. నమస్తే.